नमस्ते वेलकम टू अवर चैनल गत वैसीपी पालन लो एपी ब्रांड नाशनमैनटुवंटि परिस्थिति मनं चूसां अयिते आ ब्रांड नि एपी ब्रांड नि तिरिगि निलबेट्टालनटुवंटि उद्देश्यं तोटि ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వారం రోజులు అమెరికా పర్యటన చేశారు. దానికి సంబంధించి అనేక కంపెనీలను కలిసి దిగ్గజ కంపెనీలను కలిసి విజయవంతంగా ఆయన పర్యటన ముగించుకొని వచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. ఆయన అడిగి మన మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. చెప్పండి, లోకేష్ బాబు గారు వారం రోజుల పాటు అమెరికాలో సుడిగాలి పర్యటన చెప్పవచ్చు, విరామం లేకుండా ఆయన పర్యటించి టెస్లా కావచ్చు, అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలాంటి దిగ్గజ కంపెనీలు కలిసి ఆయన ఏపీ భవితవ్యం కోసం ఆయన పాటుపడినట్టుగా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒక మంచి పరిణామంగా భావించవచ్చు మాణిక్ గారు. గతంలో కేబినెట్ మంత్రులు ఉన్నారు, ఎవడు ఏ శాఖ పనిచేసినాడో ఎవడం తెలియదు, ఒకడు కూడా సెక్రటేటర్కి పోయి ప్రజా సంబంధమైనటువంటి విషయాలు ఏ చర్చించినటువంటి దాఖలాలు కూడా మనకు చూసింది లేదు. గత పరిపాలనలో ఏకచక్రాధిపత్యం, నియంతృత్వం ఏకస్వామ్య పాలనకు దారితీసింది. ప్రజలు ఇవన్నీ కూడా నిశితంగా గమనించారు. కాకపోతే ఏంటంటే, అహంకారం అనేది తలకెక్కినప్పుడు ఎంతటి రాజ్యపాలకుడైన కూలక తప్పదు. కేసీఆర్ కూడా అహంకారంతోనే రాజ్యపాలన చేసి తెలంగాణలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇంట్లో కూర్చొని పరిపాలన చేసినటువంటి ఒకడేమో గడీల్లో కూర్చొని పరిపాలన చేశాడు తెలంగాణ ద్వారా, అక్కడేమో పులివెందల పులిరాజా అనేమో నేను పెద్ద పోటుగాడిని అని చెప్పి తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలన చేశాడు. ప్రజలు ఇవన్నీ చూసి హర్షించలేదు. అయితే ప్రజలకి సంక్షేమం మాటన ఇప్పుడు కూడా సంక్షేమం అనేది సంక్షోభానికి దారితీస్తుంది అని మేము మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. సంక్షేమ పాలన అనేది కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు కూడా మన చైనా సామెత ఏదైతే ఉందో, ప్రజలకి చేపలు పట్టేది నేర్పించాలి కానీ చేపలు వండి నోట్లో పెట్టుకోవచ్చు. అందువల్ల ఎన్ని రోజులు అలా ఇస్తారు? అభివృద్ధి వైపు అడుగులేయకుండా అన్ని రంగాల్లో పారిశ్రామికీకరణ చూసినా పడుకుడుపోయింది. తర్వాత చదువుకున్న యువత ఎవరీరు లక్షల మంది బయటకు వస్తున్నారు. ఉద్యోగం కోసం వెతుక్కోవాలంటే బెంగళూరు పోవాలా, చెన్నై పోవాలా, లేదంటే హైదరాబాద్ రావాలి. మూడే ఆప్షన్స్. ఇంకా నాలుగో ఆప్షన్ ఏంటంటే పూనా, తర్వాత మనకి న్యూఢిల్లీ. అట్లా స్వరాష్ట్రంలో ఉపాధి లేక ఉపాధిని ఎత్తుక్కుంటూ వలస పక్షుల్లాగా ఏం చేయాలా అటు తల్లిదండ్రులకి భారంగా తయారైపోయినారు. గ్రామాల్లో చదువుకున్న యువత ఎంబీఏ ఎంసీఏ చదువుకున్న యువత, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసిన యువత ఎన్నో అవమానాల్లో దిగమింగుకొని చివరికి గ్రామాల్లో కూడా ఉండలేక చదువుకొని ఏం మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదంట కదా అని అమ్మలక్కలు మాట్లాడుకుంటుంటే కన్నీటి తర్పంతో ఈ హైదరాబాదు మహానగరాలకు వచ్చి చాలా ర్యాపిడ్ డ్రైవర్లుగా, తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే జొమాటో స్విగ్బీ డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. అంటే ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే పారిశ్రామికీకరణ జరుగుద్దో పారిశ్రామికీకరణ జరగటం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సరే, ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే 10 నుంచి 12% మించి ఉండవు ప్రభుత్వ ఉద్యోగాలు, మిగతా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? సో నీ గడిచిన 5 ఏళ్ల కాలంలో గొప్ప పరిపాలన అంటున్న చెప్పుకున్నటువంటి వ్యవస్థల్లో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా బీఈడి చేసిన పిల్లలు, టీటీసీ డిఎడ్ చేసిన పిల్లలు కూడా వాళ్ళకు వయసు అయిపోయింది కానీ ఒక టీచర్ పోస్టులు లేవు. గతంలో అన్నా చెప్పండి, గతంలో ఆయన ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని ప్రామిస్ చేశారు. అంటే ఎలక్షన్లో విజయం సాధించడం కోసం రాజకీయ నాయకులు ఎన్నైనా చెప్తారు. నేను అలా చెప్పేవాడిని కాదని రీసెంట్ కూడా ఆయన ఎక్కువ ఖండించాడు. ఇప్పుడు అబద్ధాలకి ప్యాంటు చెట్టేస్తే వాడే జగనాసురుడు, వాడే కలికాల కాకరగాడని నేను ఎప్పుడూ చెప్పాను. నేను అనేది ఏంటంటే, ఏ దేశ అభివృద్ధి అయినా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నప్పుడు ఒకప్పుడు రాష్ట్రాల మధ్య పోటీ ఉండేది, ఇప్పుడు ఏంటంటే ప్రపంచంతో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి నేటి దుస్థితి.
ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ అయితే ఉందనుకోండి దాన్ని అందిపుచ్చుకొని దాన్ని పిల్లలకు నేర్పించి ఆ టెక్నాలజీతో పోటీ పడకపోతే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ శూన్యంగా ఉంటుంది అందువల్ల ఆగమ్య గోచరంగా మారిపోతుంటది ఏ రంగం తీసుకున్నా వ్యాపార రంగంలో అత్యధిక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చాలా మందికి తెలియని రంగం ఏందంటే అన్ని రంగాల కంటే కూడా వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి వ్యాపార రంగం చూస్తే పడకేసిపోయింది తర్వాత ఇంకా టెక్నికల్ రంగంకి వచ్చేసరికి టెక్నికల్ రంగంలో ఐటి అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి టెక్నాలజీ yes ఆ ఐటి చదువుకున్న పిల్లలకి స్కిల్ అనే డెవలప్మెంట్ గా లేదనుకోండి స్కిల్ లేనప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవటం కష్టం అవుతుందన్నమాట విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాలి ఎందుకు మార్పులు రావాలంటే ఎప్పుడో బూజుపెట్టినటువంటి ఎడ్యుకేషన్ ఎప్పుడో గతంలో 20 ఏళ్ల వెనక ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చదువుకోవటం వల్ల ప్రపంచమేమో 20 సంవత్సరాల ముందుకుంటది ఇక్కడేమో వెనక పక్కన 20 సంవత్సరాల వెనక పక్కనటువంటి ఎడ్యుకేషన్ చదువుకోవటం వల్ల ఈ దుష్పరిణామాలు చేతిలోకి ఒక పట్టా వచ్చినంత మాత్రాన నువ్వు ఒక ఏ యూనివర్సిటీ ఇచ్చుకున్నా స్కిల్ లేకపోవడం వల్ల నైపుణ్యం లేకపోతే ఆ నైపుణ్యాభివృద్ధి లేనప్పుడు జాబ్స్ ఉండవు అంటే ఎడ్యుకేషన్ సిస్టం ప్యాటర్న్ కూడా ఎలా ఉండాలంటే సమాజంలో ఎంప్లాయ్మెంట్ దేనికి ఉంది ఎంప్లాయ్మెంట్ చదువుకున్న తర్వాత జాబ్ రావాలంటే ఆ పిల్లలకి ఏం అందించాలి ఇప్పుడు 10th అంటే 10 ఇయర్స్ ప్లస్ 2 తర్వాత 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనుకోండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ 5 ఒక 5 అంటే ఓవరాల్ గా 7 ప్లస్ 17 సంవత్సరాలు చదువుకొని ఆ బిడ్డకి ఏం ఇస్తున్నామంటే జీవితం చూస్తే ఆగమ్యాన్ని గోచరంగా ఉంటది అటువంటప్పుడు రాజ్యపాలకుడు ఏం చేయాలి రాజ్యపాలకుడు ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు అక్కడ గుప్త నిధి ఉంటుంది సో ఆ గుప్త నిధిని ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ప్రజలకు అందుబాటులో తేవాలి అన్న కోణంతో ఆలోచించినప్పుడు వివిధ రకాలైనటువంటి అవకాశాలు కల్పించాలి అవకాశాలు ఏమిటి ఐటీ రంగం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యొక్క ఐటీ ఉత్పత్తులు విలువెంత హైదరాబాద్ ఐటీ ఉత్పత్తులు విలువెంత బెంగళూరు ఐటీ ఉత్పత్తులు విలువెంత చెన్నై ఐటీ ఉత్పత్తులు విలువెంత మహారాష్ట్ర ఐటీ ఉత్పత్తులు విలువ అంటే ఒక అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇడిపోయిన తర్వాత ఆగమ్య గోచరంగా ఉన్నది అందువల్ల ఇక్కడ లక్షల కోట్ల ఐటీ ఉత్పత్తులు హైదరాబాద్ లో ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనకి వందల వేలల్లోనే ఉంటుంది గడిచిన ఐటీ మంత్రి ఏం చేశాడు ఏం పెరిగి కట్ల కట్టినాడంటే జగన్ కి భజన చేయటం తప్ప ఒక నూతన కంపెనీ ఐటీ కంపెనీ తెచ్చి పట్టుమని 10,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు నేననేది గతంలో పనిచేసిన గుడివాడ అమర్నాథ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఎడ్యుకేటెడ్ అయినా ఐటీ రంగానికి నువ్వు చేసిన సేవలేంటి నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చినావు ఎంతమంది చదువుకున్న బీటెక్ చదువుకున్న కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామంటే కోడి గుడ్డు పెట్టాలా పొదగాల పిల్ల అవ్వాలా అని అంటాడు ఒక దొంగ పెట్టుబడుల సదస్సును నిర్వహించారు విశాఖపట్నం కేంద్రంగా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అని అంటాడు ప్రచారం ఎలక్షన్ కి ముందు 6 నెలల ముందు పెట్టారు ఆ సదస్సు కూడా ఆ వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి ఓట్లకి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తులకి కోట్లు వేసి వాళ్ళనే పారిశ్రామికవేత్తలుగా చూపించిన అందువల్ల నేనంటుండే పాయింట్ ఏంటంటే ఆలోచన విధానంలో మార్పు రాకుండా ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబలైజేషన్ లో భాగంగా ఏం చేయాలంటే అసలు ప్రపంచం ఏ వైపు నడుస్తుంది ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంది టెలికమ్యూనికేషన్ శాఖ ఉంది టెలికమ్యూనికేషన్ శాఖలో సంబంధించింది ఈ రోజుల్లో శాటిలైట్ టెక్నాలజీ ఉంది శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏముంది దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది కమ్యూనికేషన్ రంగం తీసుకుంటే పెద్ద గుండు సున్నా ఐటీ రంగం తీసుకుంటే సిగ్గుమాల సేతు ఇక్కడ తెలంగాణకు వచ్చాక దాదాపుగా 2,50,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎక్స్పోర్ట్ వచ్చి 10,500 కోట్లు ఇది సిగ్గుమాల అక్కడ ఉన్నటువంటి హెచ్సిఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల ఇంట్లో వాటర్లకి అలా కంపెనీల్లో వాటాలు అడిగితే అవి పారిపోయిన దాకా ఈ సందర్భంగా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కియా మోటార్స్ కావచ్చు అలాగే ఆమ్రాన్ బ్యాటరీస్ కావచ్చు ఈ దిగ్గజ కంపెనీలని వెళ్ళగొట్టి తెలంగాణకి మేలు చేకూర్చే ప్రయత్నం చేశారు బహుశా అందుకే ఇక్కడ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కావచ్చు
వాళ్ళతో అవినాభావ సంబంధం ఉండొచ్చు. అయితే ఉన్న కంపెనీల్ని తన్ని తరివేసి ఈ విధంగా అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలో గత ప్రభుత్వం ఎలాంటి మిస్టేక్ చేసిందంటారు? ఒకటి రెండు అని చెప్పడానికి లేదు. రెండవ వారీగా మనం తీసుకుంటే ఉపరితల రవాణా ఉంటుంది. మనకి ఉపరితల రవాణా రంగంలో సాధించిన విజయాలు చూస్తున్నా కూడా ఏమవుకోవడం. ఉపరితల రవాణా తీసుకుంటే నేషనల్ హైవేలు మనకి అక్కడ నుంచి మనకి ఇటు నెల్లూరు నుంచి అంటే తడ దగ్గర నుంచి ఇటు ఇచ్చాపురం వరకు దీన్ని ఏమంటారంటే తీర్రేకపడు, సర్కార్ తీర్రేకపడు అంటారు, లేదంటే కోస్తా తీర్రేక అంబడి. 974 కిలోమీటర్ల పొడవైన తీర్రేక పొడవు ఉంటే దాంట్లో ఎన్నో పోర్టులు నిర్మించవచ్చు. పోర్టులు తెచ్చుకొని పోర్టు ద్వారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకో, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా తెచ్చుకోవచ్చు. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుద్ది? తర్వాత ఈ విధంగా చూసుకున్న అన్ని రంగాల్లో వైఫల్యం జరిగింది. ఒకనొకల మూమెంట్ లో సకల శాఖల మంత్రి అయిన బిజ్జల దేవుడు ఒక మాట చెప్పాడు, మా మేము ఏం చెయ్యం, మాది సంక్షేమ రాజ్యం అన్నాడు. మేము సంక్షేమం తప్ప మేము ఇంకేం చేయమన్నాడు. సరే అలా 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 అనుకుంటే తర్వాత భూముల మీద పడ్డారు. భూములన్నీ కూడా దోచుకోవడం దాచుకోవడం భూములు విపరీతంగా దోచేశారు. ఈ జే గ్యాంగ్, ఈ పులివెందల పోటుగాడు యొక్క బ్యాచ్ మొత్తం పులివెందల పులిరాజ బ్యాచ్ చేరి మొత్తం భూముల మీద పడి ఇష్టానుసారంగా కేటాయించుకున్నారు. తర్వాత ఏదైతే పేదలకు పంచిన భూములు అయితే ఉన్నాయో, దామోదరం సంజీవయ్య గారు 1960లో రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవ్ గారు దాదాపుగా ఇటు తెలంగాణలో కానీ సీమాంధ్ర నెలలో దాదాపు 6 లక్షల ఎకరాల భూ పంపిణీ చేసిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారు. ఆయన పంచిన భూములు కూడా వీళ్ళు కాజేయాలని చూస్తే అది దుర్మార్గం. అంటే పేదల దగ్గర ఉన్నటువంటి భూములు కొట్టేయటానికి ల్యాండ్ టైట్ యాక్ట్ ఒకటి తెచ్చిపెట్టేసి ఆ ల్యాండ్ టైట్ యాక్ట్ ప్రజల్లో ఉన్నటువంటి భూములు ఎలా గుంజేయాలా. మన బోధాపురం కాడ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కొడుకే జవహర్ రెడ్డి గారి పుత్రరత్నమే 100,000 ఎకరాలు భూములు కబ్జా చేశాడు. అందువల్ల భూ కబ్జా కోరులుగా, తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యమే తనే మద్య వ్యాపారం చేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గంజా వ్యాపారం చేసుకున్నాడు. కాబట్టి మైన్స్ వ్యాపారం అంతా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. ప్రజలకి సంక్షేమం మాటున ఈ మైన్స్ వ్యాపారం, వైన్స్ వ్యాపారం, విద్యుత్ వ్యాపారం అన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి మద్యాన్ని ఉత్పత్తి చేసి టోటల్ వ్యాపారాన్ని అంతా గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి చేసుకున్నాడు. స్వయాన ముఖ్యమంత్రి మద్య వ్యాపారం చేసుకున్నాడు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ప్రజలు బాగా అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత రెండు, గతంలో ఉన్న ఐటీ పరిశ్రమల మంత్రికి నేడున్న ఐటీ మంత్రికి ఎంత వ్యత్యాసం ఉందంటే ఆ వ్యత్యాసాన్ని మనం బాగా పసిగట్టాలి. ఈరోజు ఒక మంత్రిగా అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి టెస్లా అంటే ఈరోజు కార్ల కంపెనీలో ఒకటి కియా వచ్చింది, కరువు సీమైనటువంటి రాయలసీమలో కార్లని పరిగెత్తించినట్టు ఘనత చంద్రబాబు నాయుడు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. సస్యశ్యామలం అని కాదు, కరువు సీమలో కార్లు కార్లు పరిగెత్తుతున్నాయంటే దానికి కారణం ఎవరు? కియా కంపెనీ తెచ్చింది ఎవరు? 700,000 కోట్లు పెట్టుబడి, దానికి అన్సిలర్ యూనిట్స్ వస్తా ఉంటే వాళ్ళ మీదే దౌర్జన్యం చేశారు. అంటే విడి భాగాలు తయారు చేసి పరిశ్రమలు చాలా బెంగళూరు జారిపోయినాయి, కొన్ని తమిళనాడు జారిపోయినాయి, కొన్ని ఇలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కారణంగా కొన్ని కర్ణాటక బారిపోయి. ఎందుకు ఇంత అభివృద్ధి నిరోధకంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది? నేను అనేదేంటి, ఎప్పుడన్నా బడికి పోయి చదువుకున్నోడికి చెప్పొచ్చు. ఇప్పుడు సీమాంధ్ర పాపులర్ ఎస్కోబార్ గారికి ఏం తెలుసుద్ది? అందువల్ల ఈ పాపులర్ ఎస్కోబార్ గురించి అందరు తెలుసుకోవాలి. ఓకే అన్న, అయితే గతంలో ఆ ప్రభుత్వ సంగతి మనకు అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం లోకేష్ గారి గురించి మాట్లాడితే ఆయన పర్యటనలో ఆయన మొండితనం, ఆయన యొక్క సంకల్పం చాలా మొండిగా పట్టుదలగా ఆయన ముందుకెళ్ళి ఆయన పడ్డటువంటి ఆ రిస్క్ ప్రజలందరూ చూశాం. అయితే ఈయన యొక్క పట్టుదల ముందు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా సాంకేతికంగా ఇప్పటి మార్పులు అభివృద్ధి జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఏంటంటే మంత్రి మండలి ఇప్పుడు లోకేష్ తన పాత్ర తను నిర్వర్తించాడు. తన శాఖ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మంత్రిగా ప్రజలందరూ ఆయనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఉన్న 24 మంత్రులు కూడా లోకేష్ లాగా అందరూ కష్టపడాలి. ఎందుకంటే కేబినెట్ అంటే మంత్రి మండలి అంటే సమిష్టి నిర్ణయం. ఇప్పుడు తన ఎడ్యుకేషన్ రంగంలోకి సంబంధించిన ఐటీ చదువుకున్న నిపుణులు ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి.
కాబట్టి ఉద్యోగాలు కల్పించాలంటే నూతన కంపెనీలు రావాలి కదా అందువల్ల ఏంటంటే తన ప్రయత్నం తనం చేశాడు ఈ రోజు వరుసగా చూసుకుంటే మనకి శాన్ ప్రా 25 10 24 శాన్ ఫ్రాన్సిస్కోలో పెట్టుబడిదారుల ఎంటర్ప్రెన్యూర్ సమావేశం అయ్యాడు శాన్ ఫ్రాన్సిస్కో 50 రాష్ట్రాల్లో శాన్ ఫ్రాన్సిస్కో అనేది ఒక తర్వాత 28వ తేదీ టెస్లాతో కూడా కార్ల కంపెనీలు మరో కార్ల కంపెనీ రావడం కోసం టెస్లా వచ్చిందంటే మన తండ్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కియా తెచ్చాడు రేపు కొడుకు టెస్లా తెచ్చాడు అనుకో ఆ ఘనత లోకేష్కి దక్కుద్ది కదా తర్వాత రెండు లాస్ వేగాస్ 29/10/24 లాస్ వేగాస్ లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాడు అడోబ్ యాపిల్ యాపిల్ సంస్థ అంటే ఇవాళ మొబైల్ ఫోన్లు యాపిల్ ఫోన్లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు భారతీయులే అధిక సంఖ్యలో వాడతారు ఆ ఫోన్ మ్యానుఫాక్చరింగ్ యాపిల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి ల్యాప్టాప్లు కానీ మొబైల్ కానీ గ్యాడ్జెట్స్ ఫోన్ ఉంటాయి ట్యాబ్లు అన్ని ఎంతమందికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి మొబైల్ టెక్నాలజీ చదువుకున్న పిల్లలకి ఐటీ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఒక ప్రయత్నం అయితే చేశారు సెకండరీ రావడమా పోవడం అనేది సెకండరీ ముందైతే పోయి మాట్లాడ గతను దావుసుకోరా అంటే చలి పుడుతుంది అన్నాడు ఐటీ మంత్రి కాబట్టి నేనంటుండేది ఏంటంటే ఇది ఒక మూడు కంపెనీలు తర్వాత మళ్ళీ ఐటీ సర్వో సినర్జీ సమ్మిట్ లో కూడా పాల్గొన్నాడు లాగోస్ లో 29/10 అమెజాన్ ఎఫ్ సిరీస్ అమెజాన్ వాళ్ళతో రేవేచర్ పెప్సికో వాళ్ళతో మాట్లాడాడు తర్వాత మీకు 30 శాన్ ఫ్రాన్సిస్కో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ వాళ్ళతో కూడా మాట్లాడాడు ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడాడు తర్వాత 31/10/24 అట్లాంటాలో నట సార్వభౌమైన విశ్వవిఖ్యాత నట సార్వ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణలో కూడా పాల్గొన్నాడు ఫైనల్ గా 1/11/2024 న్యూయార్క్ పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్నాడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి గారికి ఒక మంత్రిగా తన చేయాల్సిన బాధ్యతలు తన నిర్వర్తించాడు అందరు మనవాడు దీపావళి చేసుకుంటే ఆయన పిల్లల జీవితాల్లో ఎలుగులు నింపాల చదువుకున్న వాళ్ళలో జీవితంలో ఎలుగులు నింపాలన్న సదుద్దేశంతో పెట్టుబడుల వేటకెళ్ళాడు కొన్నైన సమయకృతం ఏంటంటే సక్సెస్ అయినట్టే కదా రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది తద్వారా జిఎస్టీ ద్వారా ఆర్థికంగా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మనకు కొంత అమౌంట్ వస్తుంది మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తుంది ఇవాళ ప్రపంచ ఉక్కు దిగ్గజమైన లక్ష్మీ శ్రీనివాసం లక్ష్మీ మిట్టలోళ్ళు వాడు కలిసి దాదాపు 160,000 కోట్లతోటే అనకాపల్లి కాడ ఇంకో నూతన స్టీల్ ప్లాంట్ రాబోతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది ధీటుగా అనకాపల్లి దగ్గర ఇది ఒక బిగ్ బ్రేక్ త్రూ సో నేనంటుండే పాయింట్ ఏంటంటే ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఓట్లేసిన ప్రజలది తప్పు ఫస్ట్ ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రం ఇవాళ 11 లక్షల కోట్ల అప్పులు పాలైంది అప్పులు పాలు అవడమే కాకుండా వడ్డీ రూపంలో పర్యాయం అంటే ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు వడ్డీకే కట్టాల్సి వస్తుంది ఇంకా అసలు ఎప్పుడు తీరద్ది ఇది ఒక పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో 63% వడ్డీకే పడుతుంది ఇది కాకి లెక్కలు కాదు నేను చెప్తున్నది స్వచ్ఛమైన లెక్కలు రాష్ట్ర ఆదాయంలో 63% ఎక్స్పెండిచర్కి వడ్డీలు కట్టడానికి ఎక్స్పెండిచర్కి పోతే ఇంకేం అభివృద్ధి జరగద్ది కాబట్టి నూతన పెట్టుబడులు వచ్చి తద్వారా సంపదను సృష్టించుకొని మన దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు దానం చేయటం తప్పులేదు కానీ 10 రూపాయలు అప్పు తెచ్చి మనం దానం చేయటం అనేది దానంలో లక్షణం అందువల్ల నేను సంపదను సృష్టించకుండా తద్వారా మనం సంపదను సృష్టించి వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచడంలో తప్పులేదు అప్పులు చేసి పప్పు కూడి తినటం ఎందుకు మంచం ఉన్న కాడి ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరిగినాయి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఎవరిది జగనాసుడిదే కదా ఈ కలికాల కాకరగాడిది కదా తర్వాత డబుల్ అయింది బొత్ ఛార్జీలు తర్వాత రోడ్లు చూస్తే చంద్రవందన అయిపోయింది ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేసిపోయింది అంటే ఈ సకల జనులు ఈ సంక్షోభంలోకి ఆంధ్రప్రదేశ్ పోవడానికి కారణం ఎవరు 2019లో ఓటర్ తీసుకున్న ఒక నిర్ణయం వన్ ఛాన్స్ అంటే దయతో హ్యుమానిటీతో ఒక ఇచ్చారు ఇచ్చిన దాన్ని తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం వాడుకున్నది తప్ప ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం కాదు ఇలా ఓడిపోయినాక భేద ఆరోపణలు అరుస్తూ ఉన్నాడు ఆ తనకున్న ఒక అవినీతి పుత్రిక ద్వారా అవినీతి ఛానల్ ద్వారా ఇసాల్ని ప్రజల్లోకి నెడుతున్నాడు ఏదో జరిగిపోతుంది జరగనిది జరిగినట్టు ఉన్నది లేనట్టు మాయా అంటే కలికా కాకరి అంటే మాయగాడు అని అర్థం సూర్యాంధ్ర నిఘంటువు ఈ కలికాల కాకరగాడు ఆ మాయాను సృష్టిస్తున్నాడు అందువల్ల ప్రజలందరూ కూడా
ఇప్పుడు లోకేష్ మంత్రి మండలిలో ఏ విధంగా కష్టపడుతుంది ప్రజలు చూస్తున్నారు. తర్వాత మిగతా మంత్రి మండలి సభ్యులు కూడా ఇదే విధంగా పోటీ పడాలి. ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన వేలు తనపోవడం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన శాఖను తను నడిపించుకుంటా పోతున్నాడు. అదేవిధంగా మిగతా మంత్రులు కూడా పోటీ పడి పనిచేయాలి. వాళ్ళు కూడా విదేశాలకు పోయి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు కలిపి ఏమేం చేయాలా పోనీ రీసెర్చ్ చేసి అక్కడ రోడ్ల సిస్టమ్ ఎలా ఉంది. ఇప్పుడు ఆర్ఆర్డీ మినిస్టర్ ఉంటాడు, ఫారెన్ లో రోడ్ల సిస్టమ్ ఎలా ఉంది. పరిశ్రమల మంత్రి ఎక్సలెంట్ ఎడ్యుకేటెడ్ టీజీ వెంకటేష్ కుమారుడు ఉన్నాడు, భరత్ ఎక్సలెంట్ నాలెడ్జిబుల్. కొన్ని ఆటోమొబైల్ సెక్టార్ కావచ్చు, రైల్వే సెక్టార్ కావచ్చు, డిఫెన్స్ సెక్టార్ కావచ్చు, ఇలా జపాన్ ఉంది క్వాలిటీలో ద బెస్ట్. జర్మనీ జపాన్ విజిట్ కి పోయి భరత్ గారికి కూడా నేను సజెషన్ ఇస్తుంటా, ఆటోమొబైల్ రంగంలో, రైల్వే రంగంలో, తర్వాత డిఫెన్స్ రంగంలో జపాన్ అద్భుతమైన టెక్నాలజీ. జర్మనీ జపాన్ ఇంజనీరింగ్ లో కింగ్ మేకర్లు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. కాబట్టి ఈ రెండు దేశాలకు పోయి అక్కడ ప్రతినిధులతో పోయి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొచ్చుకోగలిగితే మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది 12 లైన్ రహదారి ఇచ్చింది బెంగళూరు టు శంషాబాద్. హైయెస్ట్ క్యారిడార్ దేంట్లో ఉంది, రాయలసీమలో ఉంది. రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమగా ఉంటే నేడు కరువు సీమగా ఉంది. ఆ సీమలో మనకి డెవలప్మెంట్ చేసుకోండి. అదే విధంగా డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చారు, రేపో ఈ రోజు మళ్ళీ ఏరియా టెక్నాలజీ కూడా సీ వాటర్ టూరిజం ఉంది. టూరిజం శాఖ మంత్రి కూడా టూరిజం లో అద్భుతమైన ప్రణాళిక చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ అండమాన్ ఉంది, అండమాన్ భారతదేశంలో ఒక భాగం. ఒక క్రూయింగ్ షిప్ విశాఖపట్నం టు అండమాన్ ఇప్పుడు నెలకు 1-2 సార్లు ఉంది. వీక్లీ వన్స్ పెట్టినా కూడా టూరిజం ద్వారా చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండమాన్ లో మన ఆంధ్రప్రదేశ్ హోటల్ వాళ్ళ తరఫున అక్కడ టూరిజం డెవలప్ పెట్టి అండమాన్ విశాఖపట్నం, అండమాన్ టు మచిలీపట్నం, అండమాన్ టు కృష్ణపట్నం ఒక 3 షిప్లు 3 వీక్లు పెట్టుకోగలిగితే కొంత టూరిజం. అండమాన్ అనేది భారతదేశంలో అంతర్భాగమే కదా, కాబట్టి అండమాన్ పోవాలని టూరిజం డెవలప్ చేసుకోవాలన్నప్పుడు అక్కడ కూడా మనం అండమాన్ ని ఒక కేంద్రకంగా చేసుకొని ఇక్కడ ఈ షిప్లు పెట్టుకొని రవాణా, ఇప్పుడు ఆ ఏపీఎస్ఆర్టీసీ ఎలా సంపాదించుకుంటుంది అట్లాగే క్రూయిజ్ షిప్లు పెట్టేసి కృష్ణపట్నం పోర్ట్ నుంచి, మచిలీపట్నం పోర్ట్ నుంచి, విశాఖపట్నం నుంచి మన తెలుగు అద్భుతంగా మాట్లాడతారు అండమాన్ లో. అన్న ఆ పోర్ట్ బేరియర్ పోతే తెలుగు మాట్లాడు, లెఫ్ట్ రైట్ యాడి పోయిన ఉత్తరాంధ్ర పబ్లిక్ చాలా మంది ఉంటారు, ఒక డెస్టినేషన్ గా ఉంటుంది. అట్ట నూతనమైనటువంటి విధానాలు అన్ని శాఖల మంత్రులు సమిష్టిగా కృషి చేసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడినప్పుడే రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చదివి దేశంలో 1 రాష్ట్రంగా పనిచేయాలంటే ఒక 10 ఏళ్ల పాటు, ఈ 5 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు, 10 ఏళ్ల పాటు అవిరామంగా డే అండ్ నైట్ స్వలాభాన్ని మానుకొని సమాజం కోసం, ప్రజల కోసం, భావితర బిడ్డల భవిష్యత్తు కోసం పాటుపడినప్పుడు మంత్రి మండలి అందరూ పనిచేస్తే వేగంగా అభివృద్ధి జరిగి మన అప్పులు కూడా తీరిపోయి సంక్షేమ పథకాలు కూడా, ఇచ్చిన సూపర్ 6 పథకాలకు కూడా నిధులు అందుబాటులో అవుతాయి. అప్పు చేసి పప్పు కూడా తినకూడదు, సంపాదించుకొని చేసుకోవాలా. ఒకవైపు అమరావతి రాజధాని రాక నిర్మాణంలో ఐటీ మన మంత్రి గారే నారాయణ గారు చాలా వేగంగా పనిచేస్తున్నారు. ఇంకో వచ్చి నిమ్మల రామానాయుడు ఉన్నాడు, పోలవరం ప్రాజెక్టు విషయంలో పనిచేస్తున్నారు. కాబట్టి మిగతా మంత్రులు కూడా యాక్టివేట్ అయ్యి, లోకేష్ బాబు లాగానే మిగతా మంత్రులు కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేయాలంటే రాష్ట్రం కోసం, బాలికల బిడ్డల భవిష్యత్తు కోసం సమిష్టిగా అందరు కలుసుకొని నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకుంటూ ఏం చేయాలా, నెక్స్ట్ స్టెప్ ఏంది, ఫస్ట్ స్టెప్ ఏంది, అట్లా అందరితో కూర్చొని మాట్లాడుకొని మనం డెవలప్ చేసుకుంటే త్వరితగతిన డెవలప్ అవుతుంది రాష్ట్రం. కాబట్టి కష్టే బలి అన్నారు, కుష్టో నాస్తి దుర్భిక్షం అన్నారు. పట్టుదల ఉంటే కానిది ఏం లేదు, ఎంత దానినైనా మనం పైకి ఎక్కొచ్చు. పట్టుదల పడితే కానిది ఏమి ఉండదు. లోకేష్ బాబు గారు ఈ చేసిన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కనీసం వాటిలో 50% రీచ్ అయినా కూడా సక్సెస్ అవుతారు. రాష్ట్ర అభివృద్ధికి బాగా లోకేష్ బాబు గారు టూర్ ఉపయోగపడద్దని మాత్రం నేను చెప్పగలను. రైట్, వెల్ సెడ్. చివరిగా మీరు చెప్పినట్టుగా గతంలో అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం ఎట్లా కొలాప్స్ చేసిందో వివరించారు చక్కగా, ఫ్యాక్ట్ అది. అయితే నేను చివరిగా అడిగేది ఏంటంటే, లోకేష్ బాబు గారిని రీసెంట్గా ఎక్కడ పట్టిన ఏపీలో ముఖ్యంగా మోస్ట్ ఎమర్జింగ్ లీడర్ అనేటువంటి మాటలు వినపడతా ఉన్నాయి, ఆయన అంతగా ప్రైజ్ చేస్తున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? నేననేది వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పది మాణిక్కు. వ్యక్తి స్వామ్యం ప్రజాస్వామ్యం రెండు చాలా గొప్పది. నువ్వు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకున్నంత మాత్రాన
వ్యక్తి కంటే ప్రజాస్వామ్యం గొప్పది. కరప్షన్ లేకుండా గవర్నమెంట్ నడపాల, సొంత లాభం చూసుకోకుండా గవర్నమెంట్ నడపాల. ప్రజలు అన్ని వాచ్ చేస్తుంటారు. నాలాంటి వాడు మీడియాలో మాట్లాడినంత మాత్రాన కాదు, ప్రజలకు అందరికి తెలుసు. ఆడిటర్లు ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ఇంటలెక్చువల్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, చదువుకున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అందరు చూస్తుంటారు రాష్ట్రం ఏ వైపున అడుగులు నడుస్తుందని. అందువల్ల ఒక 10 మంది, ఒక 20 మంది, 30 మంది మనము చెప్పినంత మాత్రాన అది కాదు. ఎందుకంటే మనకు మనం చేసిన ఫలితాలు ప్రజలకు అందుతూ ఉంటాయంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. మనం చేసిన పని ఎండ్ రిజల్ట్ రావాలి. ఎండ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాయకుడు ఎమ్మెడు ప్రజలు నడుస్తారు. ప్రజలకి రిజల్ట్ అందనప్పుడు మనం ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా, మన డబ్బా మనం కొట్టుకున్నా, కంకర రాళ్ళు వేసుకున్న డబ్బాలు కలగలగలకు ఊహించుకున్న సౌండ్ లాగా ఉంటుంది. అంటే గంట సౌండ్, గుండె కొట్టిన గంట సౌండ్ లాగా ఉండాలి. ప్రజలు అన్ని డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. అందువల్ల వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం అని గొప్పదని నేను బలంగా నమ్ముతా. ప్రజలకు సర్వెంట్ లాగా ఉండాలి. కానీ ఏ పొలిటీషియన్ అయినా, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవడైనా సరే, ఎనీబడి పబ్లిక్ సర్వెంటు, ప్రజలకి సేవకులు మాత్రమే. వాళ్ళు వీళ్ళు రాజులు కాదు, ప్రజలు బానిసలు కాదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులకి వీళ్ళు ధర్మకర్తలు మాత్రమే. ప్రజలకి సేవ చేయటం కోసం నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి సేవకులుగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నేను ప్రథమ సేవకుణ్ణి అన్నారు. అందువల్ల ఎవరు కూడా గర్వంగా పొంగబడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవకుల్లాగా ఉండాలి. కానీ ప్రజలు ఇలా బానిసలు కాదు. ప్రజ వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పదని మాత్రం నేను గర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ థింగ్స్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.